ఆగస్టు 15 సందర్భంగా సెంట్రల్ జైల్లో జరిగిన కబడ్డీ పోటీలు ఒక మనిషి ప్రాణం తీశాయి. ఎన్నో కేసుల్లో ప్రధాన నిందితుడైన మున్షీ కబడ్డీ కబడ్డీ అంటూ కోతకెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఒక్కసారిగా అంతా మీద పట్టంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు దిగాడు. కబడి కబడి ఏం ఆడించావు సూర్యమ్మా? కబడి 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 సూర్యబాయ్, నా కష్టాలన్నీ తీర్చేశావు. 3 సంవత్సరాలు ఉన్న టెన్షన్స్ అని ఒక ఆటతో తీర్చేశావు. ఏం కావాలి చెప్పు, ఎంత కావాలి చెప్పు. గుండా కళ్ళ కనిపిస్తున్నాను నీకు, 10కి 5కి మర్డర్లు చేసే వాళ్ళు కనిపిస్తున్నాను నీకు. ఇదంతా నీ మీద ప్రేమతో చేశాను. నువ్వు అంటే నాకు మోజు. నేను కూడా నీకు నచ్చితే. ఏంటి? ట్రీట్ మీ లైక్ యువర్ గర్ల్ ఫ్రెండ్, తెలుసు కదా. కార్ ఇవ్వాల్సి వస్తే, బంగ్లా ఇవ్వాల్సి వస్తే, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వాల్సి వస్తే తగ్గదునా సార్? వీడు ఆ మర్డర్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నాడు. అడ్వాంటేజ్ తీసుకోవాలని రా చేసింది. ఏ నువ్వు తీసుకోవట్లా? నీకు ఎక్కడెక్కడ ఇల్లు ఉన్నాయో, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయో, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా మొత్తం చెప్పనా సార్? వీడు చేసుకోండి, ఉంచుకో అన్నా. మరి నేనా, ఈరోజు జైలు నుంచి మన కబడ్డీ ప్లేయర్స్ రిలీజ్ అవుతున్నారు. షకీల్, షకీల్ కబడ్డీ ఆడి నువ్వేనా? సూపర్. నేను ధారావి ప్రజలకు మాట ఇచ్చాను, వాళ్ళ అప్పులన్నీ తీర్చేస్తానని. వీళ్ళందరికీ లోన్లు ఇచ్చింది ఒకే బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. అంత డబ్బు మనం కట్టలేం కాబట్టి అదే బ్యాంక్ని రాబరీ చేసేద్దాం, ఈ రాత్రికే దోచేద్దాం. నీకు నమస్కారం రా, ఇలాంటి డెసిషన్ తీసుకోకరా. నిన్ను చూస్తున్నా భయం వేస్తుంది. నీతో కలిసి కాపురం చేయాలంటే మామా, నేను వచ్చిందే అందుకు. సరదాగా వెళ్ళి బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఎలా ఉందో చూసిరండి. పోండి. అడ్రస్ కరెక్టేనా? చెక్ ఇవ్వడానికి ఈ స్లమ్ ఎందుకు రమ్మన్నాడంట? ఏముంది, ఈ స్లమ్ అంతా కొనేసాడేమో, కొత్త ఐమాక్స్ లో ప్లాన్ చేస్తున్నాడేమో, మనకేం తెలుసు. సరే, ముందు ఒకసారి ఫోన్ చేయవే. హలో. హాయ్ సార్, ఎక్కడ ఉన్నారు? ఒకసారి పైకి చూడు. గ్రేట్ సార్, యు ఆర్ టూ డౌన్ టు ఎర్త్. రండి, సమోసాలు తిందాం. హే, డోంట్ ఈట్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రీట్ ఫుడ్, యు విల్ స్పాయిల్ యువర్ హెల్త్. టేక్ కేర్, ఓకే? రెండు సమోసాలు తినండి, మంచి మ్యాటర్ చెప్తా. ఏ మ్యాటర్ సార్? ఇప్పుడు నేను చెక్ ఇవ్వట్లేదు. క్యాష్ ఇస్తారా? ఇస్తా ఇస్తా, దానికంటే ముందు మంచి మాట చెప్తా. చిత్ర, నేను ఫస్ట్ టైం చూసినప్పుడే తగ్గ నచ్చేశావు. ఎలాగైనా నీతో పరిచయం పెంచుకుందాం అనిపించింది, నీ అటెన్షన్ డ్రా చేద్దాం అనుకున్నాను. మీరు అనుకుంటున్నట్టు నాకు ఏ ఆఫీస్ కంపెనీలు లేవు. మీరు విన్న లండన్, ప్యారిస్, పికాసో మొత్తం అబద్ధం. నేను ఇక్కడే ఈ స్లమ్లోనే ఉంటాను. మీరు రిచ్ కిడ్ కదా? రోడ్ సైడ్ కిడ్. చెక్క తొక్క, గట్టిగా మాట్లాడితే బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. అది మ్యాటర్. నీకు చెప్పని నిజం ఏంటంటే ఐ లవ్ యూ. అబద్ధం చెప్పడానికి సిగ్గుగా అనిపించలేదా? అనిపించలేదు. నేనెప్పుడు సిగ్గుపడను. ఆయన ఎవరిని చూసి సిగ్గుపడాలి? ఇక్కడ చూసి సిగ్గుపడే అంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. ఓకే, నీకు సిగ్గులేదంటున్నా. ఓకే, మమ్మల్ని మోసం చేయడం నీకు తప్పనిపించలేదా? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం.
నేను $20,000 అంటే ఇద్దరు నువ్వు నువ్వు అది నా దగ్గర 10 లక్షలు దానికి వచ్చారా లేదా? అది మోసం కదా చిత్ర. మనందరం చేపలు పడుతుంటాం ఇక్కడ. నేను నీకు గేలం వేస్తాను, నువ్వు వేరే వాడికి గేలం వేస్తా, అదేమో డబ్బులు ఉన్నాడు గేలం వేస్తా. చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు నిజం ఉంటుంది. ఎవడి సినిమా ఆడిదే ఆడి సినిమాలు ఆడే హీరో. పాప అది నా మీద ఎన్నో హోప్స్ పెట్టేసుకుంది మీ ఫ్లూటిస్ట్, అందుకే నీకంటే ఎక్కువ హర్ట్ అయింది. ఇప్పుడు దాన్ని లేపుతాను. ఎంత పద్ధతిలో మాట్లాడుతో నువ్వే చూడు. You cheater! Haramzade! Yay, papam teliyani mamli inta mosam chestava! Anyam punyam teliyani arda pilala tu arkuntava! Chee! Vito inka matlaran tu naviyante! Rapuram! Cheater! He spoiled my dreams! Nannala negatoga chotam mane. Nalanti durmargul nela marchali. ఎలా ప్రేమించాలి, జనజీవన స్రవంతులు ఎలా కలపాలనే దాని గురించి ఆలోచించు. ఈరోజు నువ్వు నా కళ్ళు తెరిపించా, నేను కూడా ఉపదవనని నాకు అర్థమైంది. Chitra, why are you still listening to this nonsense? Come on, let's get out of here. Vito ante andarni yaravalni chestadu. Dangerous fellow. Very dangerous fellow. బ్యాంక్లో ఉన్న ఒక్క రూపాయి కూడా ముట్టుకోవద్దు. లాకర్లు పగల కొట్టండి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ తీయండి. ఏ రికార్డ్స్ వదలొద్దు. కంప్యూటర్స్ అన్నీ పగిలిపోవాలి. రికార్డ్స్ అన్నీ తగలబెట్టేయండి. పట్టాలన్నీ అందరికీ పంచేయండి.